పేరు పేరు నా హృదయపూర్వకం అందరినీ కూడా నేను కమనిస్తూ వచ్చాను. ఇక భవిష్యత్ మనం ఒకే షాట్లో మన మొబైల్స్ అన్ని కూడా డైల్ చేయడం జరుగుతుంది. మనందరం కూడా మొబైల్స్ ఒకసారి చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన అన్న వచ్చింది అధికారంగా అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంది చూడారు. మీరు అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. ఒకే రోజు ఏట 10,000 మంది విద్యార్థుల సమస్యలకి యువత సమస్యల కోసం మనమందరం కూడా మంది చాలా కూడా వైఎస్ఆర్ కుటుంబంలో భాగమవుతున్నాం. కర్ణాటక 9121091210 గవర్నమెంట్ నాయకత్వంలో ఏడాది వందలాదిగా వస్తున్నటువంటి యువతకి
మహారాజ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో భాగమే తాను. వైఖరి శ్రద్ధం లేకుండా పెట్టే గోడికి ఆ పోస్ట్ ఒకటి పడిపోయింది. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కుటుంబంలో చేరండి అన్నటువంటి పిలుపును అందుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో లక్షలాది మంది సభ్యులుగా చేరుతున్నారు. అందులో భాగంగా తిరుపతి పట్టణంలో అనూహ్యమైనటువంటి స్పందనతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి మేము వైఎస్ఆర్ కుటుంబంలో చేరతాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి పాలనను మళ్ళీ చూస్తాం, 3 సంవత్సరాల కాలంగా చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగ కల్పిస్తాను అనని మోసపు వాగ్దానం చేసి ఉద్యోగం ఇచ్చేంత వరకు 2000 రూపాయల భృతి కల్పిస్తానని ఆ హామీని కూడా నెరవేర్చకుండా కాపులనందరినీ కూడా బీసీలుగా మారుస్తానని వాళ్లను వంచి డ్వాక్రా మహిళలకంతా వాళ్ళు చేసినటువంటి పూర్తి రుణమంతా కూడా మాఫీ చేస్తానని వాళ్ల జీవితాలతో చెలగాటమాడి 3000 రూపాయలు వాళ్ల పేరు మీద బ్యాంకుల్లో వేస్తే అది 3 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి అప్పుకు వడ్డీకి కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళగగ్గుతున్నటువంటి కోపాగ్ని ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థిని విద్యార్థులకంతా కూడా సైకిళ్ళు ఇస్తా, కంప్యూటర్లు ఇస్తా, ఆరోగ్యశ్రీని అద్భుతంగా నేను చేస్తా, ఫీజు రియంబర్స్మెంట్ను పకడ్బందీగా అమలు చేస్తాననేటువంటి హామీలన్నీ కూడా ఏమాత్రము కూడా నెరవేరకపోవటం వలన వైఎస్ఆర్ కుటుంబంలో చేరటం ద్వారా మళ్ళీ రాజన్న పాలనను జగన్ గారి పాలనలో చూడగలము అన్నటువంటి భావనతోటి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి 9 నవరత్నాల హామీలు ప్రజలకు అందరికీ కూడా ఒక బలాన్ని స్ఫూర్తిని ఇచ్చేటువంటి పథకాలుగా ఈ పథకాలన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యేటువంటివే కాకుండా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అత్యద్భుతంగా అమలు చేసినటువంటి పథకాల కొనసాగింపుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందులోనూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయల పెన్షన్ అందిస్తా, చదువుకునేటువంటి పిల్లలకందరికీ కూడా చదువు సంబంధించి ఆ తల్లి పేరు మీద ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకైతే 1500 రూపాయలు, 10th క్లాస్ వరకు చదివే వాళ్లకు 1000 రూపాయలు, డిగ్రీ చదివే వాళ్లకు ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నేరుగా అమ్మ పేరున బ్యాంకులో డిపాజిట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రతి తల్లి గుండె తలుపు తట్టుతోంది. 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హామీకి ప్రజలందరూ కూడా తరలివచ్చి విద్యార్థుల భవిష్యత్తు నాదేనని ఆయన ఇచ్చినటువంటి హామీ విద్యార్థులలో ఒక కొత్త కాంతిని నింపుతోంది. అందుకే ఇక్కడ యువజన కాంగ్రెస్ యువజన నాయకుడైనటువంటి మా యువజన నాయకుడు ఇమాం గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అశేషమైన స్పందనతో విద్యార్థులంతా కూడా తరలివచ్చి మేము వైఎస్ఆర్ కుటుంబంలో చేరతాం, జగనన్నకు అనుచరులుగా మారతాం, చంద్రబాబు చేసినటువంటి మోసానికి ప్రతీకారం తీర్చుకుంటామనని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావటం చాలా ఆనందంగా ఉంది.